మంది శిష్యులను ఆయన పిలిచి వెళ్ళండి దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది మారు మనసు అక్కర లేని వారికి సువార్తను వారికి తెలియజేయండి దయ్యములను వెళ్ళగొట్టండి రోగులను స్వస్థపరచండి దేవుని రాజ్యము మీ యొద్దకే ఇప్పుడు వచ్చి ఉన్నదని తెలియజేయండి అని చెప్పినప్పుడు వారు సంతోషంగా దేవుని మాటలు నమ్మారు వెళ్ళారు అనేకులు వారి ప్రార్థన చేస్తూ ఉండగా స్వస్థతలు పొందుతూ ఉన్నారు అనేక దయ్యాలు పారిపోతున్నాయి శిష్యులందరూ కూడా ఎంతో ఆనందముగా సంతోషిస్తూ మరలా తిరిగి ప్రభు దగ్గరికి వచ్చారు కనుక వాళ్ళు ఏమని చెప్తున్నారు చెప్పండి ప్రభువా మాకు దయ్యాలు కూడా లోబడుచున్నవి లోబడుతున్నాయయ్యా నీ నామములో ప్రార్థన చేయగాని నీవు చెప్పినట్టుగా దయ్యాలు లోబడుతున్నాయయ్యా ఈ రోజు నీవు ఏ మాట చెప్పావో ఆ విధంగా ప్రార్థన చేసి మేము వెళ్ళాం కనుక మాకు అన్ని విజయాలే కనబడుతున్నాయయ్యా ఈ రోజు దయ్యాలు లోబడుతున్నాయి వ్యాధిగ్రస్తులు స్వస్థత పడ్డారయ్యా మాకు ఎంతో సంతోషంగా ఉన్నదయ్యా అని చెప్పి ప్రభు దగ్గరికి వచ్చి వారు సంతోషిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక యేసు ప్రభు అన్నాడు ఆయన సాతాను మెరుపు వలె ఆకాశములో నుండి ఇప్పుడు మీ యొద్దకు పడుట చూచితి పడి ఉన్నది సమయం సాతానుకు కొంచెముగానే ఉన్నది ఉన్నది కనుక ఏం చేస్తున్నాడు చెప్పండి ఇక సాతాను ఇంకా దాడి మీ మీద చేయాలని మీ మీద యుద్ధము చేయాలని సాతాను ఏం చేస్తాడు చెప్పండి ఆకాశములో నుండి వాడు భూమి మీద పడదోయబడి ఉన్నాడంట పోరాడటానికి దేవుని బిడ్డలతో విశ్వాసము కలిగిన వారితో రక్షణ సాక్ష్యము కలిగిన వారితో దేవుని సన్నిధిలో నేను సాక్షిని ఆయన నాకు దర్శనమిచ్చాడు ఆయన గొప్ప దేవుడని సాక్ష్యము చెప్పే వారితో పోరాడటానికి సాతాను ఈ లోకములో ఎక్కడి నుంచి పడ్డాడు చెప్పండి ఆకాశములో నుండి మెరుపు వలె భూమి మీద పడదోయబడి ఉన్నాడు వాడు మీతో పోరాడుతున్నాడు మీ సహోదరుల మీద నేరం మోపుతున్నాడు అనేకమైన హింసలు అబద్ధాలు శోధనలు కలగ చేస్తున్నాడు కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి మీ పేర్లు పరలోక రాజ్యములో రాయబడి ఉన్నాయి కనుక దేవుడు అంటున్నాడు అక్కడ ఏమన్నారు చెప్పండి ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చా మీకు అధికారం ఇప్పుడు ఇవ్వబడింది కనుక శత్రువుకు భయపడకండి దేవుని యొద్దకు రండి దేవుడు మీ యొద్దకు వస్తాడు అప్పుడు అపవాది పారిపోతాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని మాట వినండి దేవునికి లోబడండి అపవాదిని మీరు ఎదిరించండి దేవుని మాట వింటే ఈ రోజు మనము చేయని దేవుడు అంటున్నాడు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే ఆయన బిడ్డగా ఆయన కుమార్తెగా నీ ఉంటే దేవుడు అంటున్నాడు తన దూత నీకు ముందుగా ఉండి ఆయన నిన్ను నడిపిస్తాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక నిన్ను నీ పక్షాన అన్ని విజయాలే నీకు ఉంటాయి కానీ అపజయం నీకు ఉండనే ఉండదు చూడండి అపొస్తల కార్యం చివరి అధ్యాయం చూద్దాం అపొస్తల కార్యం 19వ అధ్యాయము 11వ వాక్యం చూడండి మరియు దేవుడు సౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్టులైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను దయ్యములు కూడా వదిలిపోయెను అప్పుడు దేశ సంచారులను ఆ దేశ సంచారములో మాంత్రికులైన కొందరు యూదులు సౌలు ప్రకటించు యేసు తోడు ఏమన్నా చెప్పండి సౌలు జరిగించిన యేసు తోడని మిమ్మలను
ఉస్తరింప చేయుసున్నానని మాట చెప్పి మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ప్రభువైన యేసు నామము ఉచ్చరించుటకు పూనుకొనిరి ఉచ్చరించుటకు వారు పూనుకొనిరి యూదుడైన యూదుడైన స్తేయను ఒక ప్రధాన యాజకుని కుమారులు ఆ ఏడుగురు అలాగు చేయిచు ఉండిరి ఆ యూదుడైన సేనాయను ప్రధాన యాజకుని కుమారులు ఏడుగురు అలాగు చేయుసుండిరి అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తు ఎరిగి ఉన్నాను పౌలును కూడా ఎరిగి ఉన్నాను కానీ మీరు ఎవరని అడుగగా ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగ తీసుకుని గెలిచెను అందుచేత వారు దిగంబరులయ్యి గాయము కలిగి ఆ ఇంట నుండి పారిపోయారు పౌలు చేత దేవుడు అంటున్నాడు ఆయనను పౌలుని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన దైవ సేవకులు చేతులు ఎత్తి ప్రజల మీద ఉస్తరించి దేవుని మాటలను యేసు నామములో ప్రార్థన చేయిస్తూ ఉండగా ఏం జరుగుతుందో చెప్పండి అనేకమైన ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి వారి మధ్యలో రోగులు స్వస్థపరుతున్నారు దయ్యములు పారిపోతున్నాయి అనేక మంది స్వస్థత పడుతున్నారు ఆ పౌలు గారి యొక్క మరి నడికట్టు తీసుకున్న వారు కూడా స్వస్థత పడుతున్నారు అలాగనే ఆయనకు తగిలిన వారు అలాగనే ఆయన చేతి రుమాళ్ళు తీసుకుని వెళ్ళి అనేక మంది వ్యాధిగ్రస్తులు అక్కడ స్వస్థత పడుతూ ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయ ఆయన సేవకులు ఆయన మాటలను విని ఆయన పంపిన ఆ యొక్క ఆజ్ఞ ప్రకారముగా వెళ్ళి యేసు నామములో ప్రార్థన చేయిస్తుండగా ఆయన సేవకులు చేతులు సాపి ప్రార్థన చేస్తుండగా అక్కడ రోగులు దయ్యములు ఏం చేస్తున్నాయి చెప్పండి దయ్యములు వదిలిపోతున్నాయి రోగులు గొప్ప స్వస్థత కలిగి ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయ అక్కడ మాంత్రికులు అనేవారు యూదుల యొక్క కుమారులు వారు వాళ్ళు ఏం చేశారు చెప్పండి ఏడుగురు కుమారులు ఆ వారు కూడా యూదులే కానీ వారు ఏం చేస్తారు చెప్పండి ఈ నామములో దయ్యములు వెళ్ళిపోతున్నాయి మంత్రాలు వేసి ప్రజలను మాయపుచ్చి వారు గడుపుతూ ఏదో ఒక విధంగా బ్రతుకుతుండేవారు అలాంటి వారికి యేసు ప్రభు నామములు శక్తిని చూసిన తర్వాత వారికి ఏమీ అర్థం కాటల వారి మంత్రాలు తంత్రాలు కూడా ఏవి పనిచేస్తల కనుక యేసు నామములో మనము కూడా ఇక దయ్యాలను శాసిద్దాం అని చెప్పి వారు కూడా బయలుదేరారు యేసు నామములో ఉస్తరించి ఇక ఏం చేస్తున్నారు చెప్పండి ప్రార్థన చేయుస్తుండగా అక్కడ దయ్యాలు వారి మీద ఏం చేసినాయి చెప్పండి తిరగబడినాయి అంట కనుక తిరగబడి అంటనే ఇదిగో మేము పౌలును ఎరిగి ఉన్నాం ఏమంటున్నాయి చెప్పండి అందుచేత దయ్యములు యేసును ఎరిగి ఉన్నాం నేను యేసును గుర్తు ఎరుగుదును మేము యేసును గుర్తు ఎరిగి ఉన్నాం సౌలును కూడా ఎరుగుదును పౌలును కూడా ఎరిగి ఉన్నాం మీరెవరు మమ్మల్ని శాసించడానికి వారిలో దేవుని శక్తి ఉన్నది దేవుని మహిమ ఉన్నది వారు దేవుని శక్తిని కలిగి ఉన్నారు కనుక వారు మమ్మల్ని శాసించడానికి వారికి అధికారం ఉన్నది కానీ మీరెవరు అని చెప్పి ఏం చేస్తున్నా చెప్పిన దయ్యాలు తిరగబడినాయి అంటారు ఆ దయ్యాలు తిరగబడి వారి మీద ఏం చేసినాయి చెప్పండి తిరగబడి వారిని దిగంబరులుగా చేసి వారిని మీద గాయపరిచిన కనుక వారు అక్కడ నుండి వారు పారిపోయారు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడి నామములో దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఇదిగో మీకు దయ్యములు లోబడుతున్నాయని మీరు సంతోషించొద్దు పాములు లోబడతాయి సర్పాలు లోబడతాయి దయ్యాలు లోబడతాయి సమస్తమన్నీ లోబడతాయి కనుక నా నామమున విశ్వాసం ఉంచి మీరు నడవండి దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక యెహోవాదే యుద్ధము కనుక మీరు విశ్వాసం ఉంచి ఊరకనే నిలబడండి మీ పక్షాన దేవుడు యుద్ధం చేయనయ్యే ఉన్నాడు దేవునికి స్తోత్రము
హల్లెలూయా కనుక దేవుడు ఆ విధముగా ఆయన సేవకులను బలపరిచాడు ఆయన సేవకుల పక్షాన నిలబడి మరి వారితో మరి నిలబడినప్పుడు ఈ లోకములో సాతాను పాదాల కింద అన్నాడు ఏమన్నారు చెప్పండి సాతాను మీ పాదాల కింద దానిని చితక తొక్కిస్తా దేవునికి స్తోత్రము హల్లెలూయా సాతాను యొక్క కార్యాలు సాతాను యొక్క దురాలోచనలు మీలో ఏ మాత్రము నెరవేరవు కనుక మీరు యెహోవా పక్షాన నిలబడండి ఊరకనే నిలబడండి విశ్వాసవంతుడండి కనుక దేవుడు మీ పక్షాన నిలబడతాడు ఆయన యొద్దకు రండి ఆయన మీ పక్షాన యుద్ధము చేయనయ్యి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుకనే చూడండి ప్రకటన గ్రంథం ఇప్పుడు చూస్తారు పన్నెండవ అధ్యాయం పదిహేడవ వచనం చూసినప్పుడు అందుచేత ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు దేవుని ఆజ్ఞలను వారు గైకొనుచు యేసుని గురించి సాక్ష్యం ఇచ్చుచు యేసుని గురించి వారు సాక్ష్యం ఇచ్చుచున్న సముద్ర తీరమున నిలబడి ఉన్నది దేవుని పక్షాన ఈ రోజు మనం దేవుని సన్నిధిలో రక్షణ పొందాము అంటే మనం అనేక పోరాటాలు ఎదుర్కోవాలి దేవుడు అంటున్నాడు ఈ లోకములో దుర్నీతికి నీతికి పోరాటము జరుగుతుంది కనుక మీరు దుర్నీతితో పాలిభాగస్తులుగా ఉంటే మీకు పోరాటం ఉండదు దుర్నీతితో మీరు సాంగత్యము లేని వారైతే మీతో పోరాటము ఉంటుంది కనుకనే దుర్నీతికి నీతికి ఏ సాంగత్యము లేనే లేదు కనుక దుర్నీతి పరులతో సాతాను పోరాడదు వారి అనుసరులే సాక్ష్యమిచ్చి నిలబడేవారు ఎవరైతే ఉన్నారో వారి మీద పోరాడటానికి సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి ఇప్పుడు యుద్ధ పంకులు తీర్చి వారి మీద యుద్ధము చేయడానికి బయలుదేరాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఆ సర్పము ఏం చేస్తుంది చెప్పండి ఆమె సంతానముతో శేషించిన వారితో యుద్ధము చేయడానికి బయలువెడలి సముద్ర తీరమున నిలబడి నీకు దగ్గరగా ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మన పక్షాన యుద్ధము చేసే దేవుడుగా ఉన్నాడు కనుక మీరు విశ్వాసముతో నిలబడండి దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు అప్పుడు అపవాది మీ యొద్ద నుండి పారిపోతాడు కనుక మీ పక్షాన యుద్ధము చేసేది యెహోవాయి కనుక ఆవితముగా నిలబడండి దేవుడు మీ పక్షాన గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక యుద్ధము యెహోవాది మనము ఊరకనే నిలుచుటయే మన కోరుకుంటున్నాడు ఇశ్రాయేలారా మీరు కలవర పడకండి మీ పక్షాన నిలబడిన వాడు ఎంతో శక్తివంతుడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఇక ఎన్నడు మీ శత్రువులు మీరు ఎన్నడు చూడనే చూడరు యెహోవా మీ పక్షాన ఇప్పుడు యుద్ధము చేయనయ్యి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మన పక్షాన యుద్ధము చేయడానికి ఆయన మనకు ఇచ్చిన ఆశీర్వాదాలు రక్షణ ఆ విలువను కాపాడుకొని మనం ఎప్పుడు కూడా సాక్ష్యాన్ని మరి నీకు ఇచ్చిన సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటే దేవుడు నీ పక్షాన నిలబడి నీ శత్రువులతో పోరాడటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా లేదా మనమే ఓడిపోతాం మనకు అవమానము తప్పదు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనల్ని ఎన్నడూ కూడా తలగా ఉంచటానికి ఆయన సన్నిధిలో ఉంచాడు ఆయన దూతను నీకు కాపుదలగా వస్తున్నాడు ఎన్నడూ నీవు తల దించుకునవు కానీ తల ఎత్తుకునేవాడిగానే చేస్తాను అంటున్నాడు కనుక మనం అందరం కూడా దేవుని సన్నిధిలో నిలబడి ఆయన మహిమను చూడాలి అంటే ఆయన సన్నిధిలో నిత్యము ఆయన మహిమలో జీవించే వారిగా ఉండాలని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా దేవుని వాక్యము దేవించునుగాక హల్లెలూయా దేవునికి వందనాలండి ఆత్మీయ తల్లిదండ్రులకి నా హృదయపూర్వక వందనాలు
కూడియన్న సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు మీనాక్షి అండి. మేము ఇక్కడ 2017 లో వచ్చామండి ఇక్కడికి. మామూలుగా మా అక్క వాళ్ళని చూడాలి మాట్లాడాలి అన్నట్టు అక్క వాళ్ళు వస్తుంటే వాళ్ళ కోసం వచ్చేటోళ్ళమండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కార్యాలంటే నిజంగా మా జీవితంలో ఊహించినంత రీతిగా పొందుకున్నామండి. ఎలా అంటే ఇక్కడికి వస్తున్న సమయంలో అయ్యగారు కొంచెం మాతో కొంచెం మాట్లాడుతూ ఉండేవాళ్ళు. స్టార్టింగ్లో వచ్చినప్పుడు మాట్లాడుతూ కొంచెం కొంచెంగా మాట్లాడుతూ ఉన్నవాళ్ళు. అప్పట్లో అయ్యగారు చెప్పారు మీకు శోధన వస్తుందమ్మా 21 రోజులు ఫాస్టింగ్ ఉండండి ఈ సన్నిధిలో ఉండండి అని చెప్పారు. కానీ మేమేంటంటే నెగ్లెక్ట్ చేసాము సన్నిధికి రాకుండా మా జాబులని నాన్న పనికి వెళ్ళిపోవడం ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోయి చాలా నెగ్లెక్ట్ చేసాము. నెగ్లెక్ట్ చేసిన తర్వాత ఉపవాస ప్రార్థనలు 24 గంటల ఉపవాస ప్రార్థనలు అలా జరిగినప్పుడు కూడా రావడానికి వచ్చామే కానీ కుటుంబం మొత్తం వచ్చేవాళ్ళం కాదు. ఇద్దరు ముగ్గురు వచ్చేటవాళ్ళము మిగతా వాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం. అలా చాలా నెగ్లెక్ట్ చేయడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా మా నాన్నకి యాక్సిడెంట్ అయిందండి. ఎలా అంటే అనుకోని రీతిలో ఆయన ఎలా దిక్కుతోచిన స్థితిలో రోడ్డు మీద పడిపోయి కాళ్ళ యాక్సిడెంట్ అయ్యి లారీ డాష్ ఇచ్చి చాలా ఇబ్బంది పడ్డాడండి. ఆ సమయంలో మేము ఎక్కడికి వెళ్ళాలి ఏ హాస్పిటల్కి వెళ్ళాలో కూడా తెలియని స్థితి అండి. మాకంటూ ఇక్కడ ఎవరూ లేరు. మాది ఈ ఊరు కాదండి, మాది చిన్నంపేట. మేము ఇక్కడ ఉంటున్నాము, సన్నిధికి వస్తున్నాము, ఈ వేరే పనులు చేసుకుంటూ ఇక్కడికి వస్తున్నాము. అలాంటిది మాకు ఇక్కడ ఎవరూ లేరండి. ఫస్ట్ ఆత్మీయ తల్లిదండ్రులకి ఫోన్ చేసి అమ్మా ఎక్కడికి వెళ్ళాలమ్మా వే హాస్పిటల్కి వెళ్ళాలి అంటే చాలా హాస్పిటల్లో అయితే చూపించారు కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలిసేది కదండి. ఎక్కడికి వెళ్ళినా ఆరోగ్యశ్రీ లేదంటున్నారు. మాకేమో డబ్బులు లేవు చేతిలో, ఎలా చేయించాలో తెలిసేది కాదు. ఇంకా మా ఊర్లోనే మేము ఉండే ఊర్లోనే వాళ్ళు పాలిటిక్స్ వాళ్ళందరూ వచ్చి ఆరోగ్యశ్రీకి వాటి అన్నిటికీ అప్లై చేశారండి. అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే హాస్పిటల్ వాళ్ళు ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ లేదు అని చెప్పిన వాళ్ళు మాకెళ్ళి పాలిటిక్స్ వాళ్ళందరూ వచ్చేసరికి ఆరోగ్యశ్రీ ఉందండి నేను చేస్తాను అనేసి వాళ్ళు మాట ఇచ్చారండి. ఆరోగ్యశ్రీ ఉందనేసి జాయిన్ అయిన తర్వాత ఒక్క సర్జరీయే చేశారండి. ఒక్క సర్జరీనే ఆరోగ్యశ్రీలో చేశారు, మిగతా అన్ని మనీ కట్టాల్సి వచ్చిందండి. అలా కట్టి కూడా వాళ్ళు ఆపరేషన్ సరిగా చేయకపోవడం, నాన్నకి డే బై డే రోజు ఆపరేషన్ చేయడం, సర్జరీస్ చేయడం, అలా నాన్న చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళండి. అట్లా సిచ్యువేషన్లో నా అమ్మగారికి ఫోన్ చేసి మళ్ళీ అమ్మ ఇదమ్మా మా సిచ్యువేషన్ ఏమీ తగ్గట్లేదమ్మా, నాన్న చూస్తే బాగా కృంగిపోతున్నాడమ్మా అంటే పిన్నమ్మనేని హాస్పిటల్కి జాయిన్ చేశారండి. అక్కడికి వెళ్ళిన 2 రోజుల్లోనే కాల్ తీసేసి సర్జరీ చేశారండి. అలా చాలా అయితే చాలా బాధపడ్డామండి. ఇక్కడ ఆంధ్ర హాస్పిటల్లో మ్యాక్సిమం ఒక వన్ మంత్ అలానే ఉంచారండి. తగ్గకపోయినా కానీ మేము చూస్తాము, మేము ట్రీట్మెంట్ చేస్తాము అనేసి అక్కడే 1 మంత్ నెగ్లెక్ట్ చేయడం వల్ల కాలంతా బాగా ఇన్ఫెక్షన్ వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డారండి. చాలా వాసన రావడం చాలా ఇబ్బంది పడ్డారండి. ఆ కాల్ తీసేటప్పుడు ఆ డాక్టర్ కూడా అన్నాడు కాల్లో పురుగులు పట్టేశాయి, చాలా ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఆ ఇన్ఫెక్షన్ తగ్గాలి అంటే డేకి వచ్చేసి ఒక ఇంజెక్షన్ చేయాలి. ఆ ఇంజెక్షన్ వచ్చేసి 10,000 అని చెప్పారండి. ఒక ఇంజెక్షన్ వచ్చేసి 10,000 వారం రోజులు చేయాలని చెప్పారండి. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మగారికి చెప్పి అమ్మ 10,000 అంటమ్మా, 6 రోజులు అంటే 60,000 ఎక్కడి నుంచి తీసుకురావాలమ్మా అని అమ్మగారికి ఫోన్ చేసి చెప్పామండి. అమ్మగారు ప్రార్థన చేసి ఏం కాదమ్మా చేయించండి అమ్మా అనేవాళ్ళం. అయ్యగారు అమ్మగారు చాలా ఆదరించి ఎక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసినా ప్రతి హాస్పిటల్కి వచ్చి ఆదరించేవాళ్ళు. మేమున్నామమ్మా మీకేం కాదు అని సంఘం ఆదరించింది, ఆత్మీయ తల్లిదండ్రులు ఆదరించారండి. వారం రోజులు చేయాలన్న ఇంజెక్షను 3 రోజుల్లోనే తగ్గిపోయిందండి. మిస్ ఏసయ్యా మేము ఇక్కడ మాకైతే డబ్బులు లేవు, మేమైతే ఎవరిని అడిగే స్థితి కూడా లేదు, మాకెవరు ఇచ్చేటోళ్ళు కూడా లేరు. 6 రోజుల ఇంజెక్షన్ అంటే మాకు ఇక్కడే 60,000 దగ్గర 1,00,000 రూపాయలు అయిపోతున్నాయి. నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకుంటామయ్యా, మేము గొప్ప సన్నిధిలో ఉంటున్నామయ్యా అనేసి చాలా అయితే చాలా మొర పెట్టుకున్నామండి. తర్వాత రోజుకి వాళ్ళు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి 3 రోజులు చాలండి అనేసి 3 రోజులు చేశారండి. అలా తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశామండి. అదే టైంలో నేను రక్షణ పొందడం, అక్క డెలివరీ టైము, ఆదరించే వాళ్ళు లేరు, ఆత్మీయ తల్లిదండ్రులు సన్నిధి మేము ఉన్నామమ్మా మీ అక్కను కూడా మేము చూసుకుంటామని ఆహారం పెట్టి ఎంతో ఆదరించారండి. మా అనుకున్న వాళ్ళు మాకు ఎవరు రాలేదండి.
आर्थिक सहाय से एवरू रेदी अंदर वी चूसर का मेमुना आदरी वालेवरू लेर यह क्षण में मे सन्निधि उड़कते जीवता व्यर्थम पाट की मृत संख्य उल्लमी अपटे तीर्मा ब्रति की सन्धि साक्षल का ब्रतकाल मल्ल वेरे सन्धि की वेलकूदी तीर्मा अपटी इदे सन्धि की ना मल्ला वेरे सन्धि की वेलदी करोना समय में अंदर इंटना का अंदर क्या मम्मी देवड़ आदरी एला अंटे नैन ड्यूटी के का अम्म ड्यूटी के अन्न्य अंदर इंटेवा का अकोन रीति चाला विधाल रूम रेंट कटा तीन प्रतीदी प्रतीदी अम्मगार एंतला निजें मन तीद मम अला चूस्ो लेकिन आखिर की रूम रेंट करंट बिल्ल कटार इंत आत्मीय तलदुल की मेमूमी चिरण तीर्चलेमी तरवा ना विवाह विषय में चला अंत चाल इबंध पड़ा गत रे संवसाल चूस्तने यदी सैट का पड़ा अम्मगार वो चाले चला बाधपड़ेवा वन अम्मा इंका लेटे नी निजें देवड़ गोप आशीर्वादास्ता एंतला प्रार्थ्चेवा प्रती दिन विवाह गुरी एंतला प्रार्थ्चेवा इला रूस संबंध आगेपयानी इला आगेपोन अम्मगार एला धैर्यपरचारे मेमुनाम्मा वालेपते वेल्लिपयार रेपट रोज मंजी संबंध नी देवड़ेड़ो मेल दाचिपेना चाल आदरी लास्ट टाइम और संबंध चड़पोनते कुटम इंका आखर स्थित मम्मी आदरी लेर धैर्यपरचेवा लेर नी मरणमे अ्रतकचुनावी अला टाइम अम्मगार फोन अम्मीर अंटो बेरे वीरकड़ी फोन प्रती क्षण फोन बैलदेरे वरकू फोन वम्मा वम्मा ने चाल आदरी आ रोज नाइट वाक्य नो चाल बलपरचिंदी नवेड़े तल दावो अदे प्लेस अदे स्थल में नी तलेता अदे स्थल में नीन भोजना सिद्धपरता वाक्य द्वारा ईगरण तो మాట్లాడాడండి ఆ వైగర వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి వాక్యం ఎన్నిసార్లు నన్ను గద్దిస్తుంది అంటే దేవుడు నా యందు చాలా తలంతులు గొప్ప తలంతు దాచిపెట్టున్నారని నేను చాలా ఆశపడ్డానండి అదే సమయంలో దినో సంబంధం రావడం దీన్ని మేము కొంచెం వెయిటింగ్ లిస్ట్ లో పెట్టడం చాలా వెయిట్ చేసామండి చాలా వెయిట్ చేసాం కానీ ఎందుకు వెయిట్ చేసాం మాకైతే తెలియదు ఫస్ట్ తన సంబంధమే వచ్చింది అంత ముందు చెడిపోయిన సంబంధం కూడా వీళ్ళ ఊర్లోనే వీళ్ళ ఇంటి పక్కనే ఆ ఇంటి పక్కన సంబంధమే ఎంగేజ్‌మెంట్ వచ్చిన ఎంగేజ్‌మెంట్ దాకా వచ్చి చెడిపోయిందండి ఆ సంబంధం చెడిపోయిన తర్వాతనే చాలా వేదనలో ఎలిపోయామండి చాలా బాధ దుఃఖము ఆదరించవల్లేరు ఆ టైంలోనే వాక్యం నాతో మాట్లాడింది అక్కడే భోజనాన్ని సిద్ధపరుస్తానని అదే సమయంలో ఈ సంబంధం రావడం మమ్మల్ని విడిచిపెట్టి ఈ సంబంధం వద్దు అనుకున్న వాళ్ళ మధ్యలోనే దేవుడు భోజనాన్ని సిద్ధపరిచాడు గొప్ప కార్యాన్ని జరిగించాడు అదే ప్లేస్ లో వివాహాన్ని జరిగించాడండి ఇది దేవుని గొప్ప వాగ్దానమని నమ్ముచున్నానండి అలాగే చాలా వాగ్దానాలు మా జీవితాల్లో ఇచ్చి నూతన కార్యాలు జరిగించి మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టాడండి మేమైతే ఆస్తులు అందరం ఆ ఏమ అడుకోలేదండి ప్రార్థన పరులైతే చాలా అనుకున్నామండి ఆస్తులు తినేది కాదు అందాలు తినేది కాదండి प्रार्थन उंटे चालू ना सन्निधि की नीन नडवालने आशपड़ेदानंडि आत्मीय तल्लिदंड्रुलु ना पेल्लि अनगाने अम्म वेल्लिपोतुन्नावा अन्न माट ओक माट नाकु एला अनिपिस्तुंदंटे नन्नु कूडा गुर्तिस्तुन्नारु आत्मीय तल्लिदंड्रुलु अने ओक बाध नेनु अनेदानि ओक सन्निधिलो उन्नाना अने ओक बाध ई सन्निधि नीन विडिचिपेडिते ना जीवितं एमैपोयिंदनि प्रति रोजु एड्चेदानंडि నాకు పెళ్ళొద్దు ఏమొద్దు నిని సన్నిధిలోనే నిలబడతానని బాధపడతా ఉండేదానండి
అలాంటి సమయంలో దేవుడిని అనుకున్న దానికంటే ఎక్కువగా తిన కూడా ఈ సన్నిధికి నడవాలని ఆశపడుతున్నారు మేమిద్దరం కూడా ఇదే సన్నిధిలో నడవాలని ఆశపడుతున్నామండి ప్రతిరోజు మీ ప్రార్థనలో కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఎప్పుడూ కూడా ఈ సన్నిధిలో నడిచి ఈ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలబడాలని ఈ సన్నిధిలో పరిచర్యలో శువార్తలో కూడా వాడబడే బిడ్డలుగా మమ్మల్ని వాడుకోవాలని ప్రతి ఒక్కరు మా కొరకు ప్రార్థించాలని హృదయపూర్వకంగా అడుగుచున్నానండి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక